చెట్టవ ఛానల్ మాన్సలాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఏం చూపిస్తున్నానంటే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారనమాట. ఇది 3 డేస్కి అనమాట, అంటే 3 డేస్ 7 డేస్కి తీసుకెళ్తూ ఉంటారు కదా. అలాగే ఈరోజు కొన్ని వినాయకులను అయితే తీసుకుని వెళ్తున్నారు. సో తర్వాత అయితే పైకి వచ్చాను. ఇవిడ వచ్చేసి మా పైరు మావిడ అనమాట, ఆవిడ బర్త్డే ఈరోజు. సో వాళ్ళైతే రథం చేయించుకుని నైట్కి భోజనాలు అయితే పెట్టుకుంటున్నారనమాట. సో రథం చేయించుకున్నప్పుడు ఏంటంటే దేవుడి దగ్గర ఒక గిన్నె అయితే పెడతారంట, ఆ గిన్నెలో మనం బియ్యం ఇంకా డబ్బులు వెయ్యాలంట. సో నన్ను పిలిచింది ఆవిడ రమ్మని, నాకు తెలియదు కదా, అందు గురించి మా పక్క ఆవిడైతే చెప్పిందనమాట, ఇలాగ బియ్యం డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ వెయ్యాలి అని చెప్పేసి అన్నది. సో నేను ముందెళ్ళి ఇంకా వేసేసి ఇంకా కాసేపు నుంచుని అయితే వచ్చేసాను. తర్వాత వెళ్దాంలే, ఇంకా చాలా రథం అయితే ఉన్నది, ఇంకా అందు గురించి అన్నీ తర్వాత వెళ్దామని చెప్పేసి వచ్చేసాను. నేను వచ్చినవాడికి అమ్మ అయితే రవ్వండ్లకే రెడీ చేస్తుంది అనమాట. సో ఒక వీడియోలో షేర్ చేశాను కదా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఏమేమి తీసుకొచ్చారు అని చెప్పేసి. సో అప్పుడైతే అమ్మమ్మ ఉప్మా రవ్వ తీసుకొచ్చింది, అందులోకి పంచదార తీసుకొచ్చింది, నెయ్యి తీసుకొచ్చింది, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చింది మొత్తం అన్నీని. సో ఎందుకు అన్నీ తీసుకొచ్చారు, ఇక ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నట్లతో చేదురుగానే అని చెప్తే, అలా కాకుండా అక్కడి నుంచి అన్నీ తీసుకుని వచ్చారనమాట. సో ఒక వీడియోలో చూపించాను కదా రవ్వనలు చేశారు అని చెప్పేసి, అప్పుడైతే అమ్మమ్మ తెచ్చిన నూకతో సగం నూకతో అయితే చేశారనమాట. ఇంకా నూకు ఉంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ అయితే చేస్తున్నారు. ఇంట్లో రవ్వ ఉంటే ఇంకా యాడ్ చేయించి చేయిస్తున్నాను. రవ్వండ్లు అన్నా స్వీట్ ఐటమ్ అన్నా మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట, అందు గురించి అయినా ఇంకా ఎక్స్ట్రా ఏంచి చేయిస్తున్నాను. మనకు అంత ఎక్కదులేండి, తింటే ఒకటో రెండో తప్ప అంత మించి ఎక్కువ వెళ్ళవు అనమాట స్వీట్ అయితే. అని హాట్ అయితే ఎంత ఇచ్చినా సరే మంచి ఇష్టంగా తింటాము. దాంట్లో పుల్లగున్న ఐటమ్ అయితే ఇంకా ఇష్టం అనమాట, మనకి పులుపు కారం అయితే బాగా ఎక్కువ ఉండాలి. సో మా హస్బెండ్ అయితే అసలు తింటారు అనమాట పులుపు కారం అన్నది, ఎక్కువ స్వీటు స్వీటు స్వీటే అనమాట. ఇప్పుడు రవ్వండ్లు ఎలా చేసుకోవాలన్నా చూపిస్తాను. ముందుగా స్టవ్ వేయించి కడాయి పెట్టుకున్నాము, అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇటెక్కిన తర్వాత ఇప్పుడు 1 కేజీ రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను. సో కేజీకి లెక్క అయితే చెప్తాను అనమాట. దీనికి రవ్వండ్లు అంటే చాలా ఈజీ అనమాట, 1 కేజీ రవ్వ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పక్కన నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై అయిన తర్వాత రవ్వలు అయితే యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అదే వేడి మీద మనం పంచదార కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో 1 కేజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి పంచదార కూడా 1 కేజీయే తీసుకోవాలి. సో ఆ వేడి మీద మనకి అలా ఫ్రై చేస్తే మనకి ఆ షుగర్ అన్నది కొంచెం కరుగుతుంది అనమాట. అదంతా తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ముందుగానే పాలు అయితే కాసుకుని పెట్టుకున్నామన్నమాట, పాలు అన్నది చల్లగా ఉండాలి. సో కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మనం ఉండలు అయితే చుట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మా అమ్మ విరాజ్కి అయితే పెడుతుందన్నమాట, సో కాలుతుందని చెప్పేసి అలాగని అంటున్నాడు. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే పాలు అయితే చల్లారిపోయినాయి, ప్లేట్లు వేసి అయితే చల్లారిపెట్టింది. ఇప్పుడు చూసారు కదా రవ్వ అయితే ఇంకా వేడిగానే ఉందన్నమాట, ఆ వేడి మీద చుట్టాలి. సో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు, మనకి ఇంకా కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపలనే మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట డ్యూటీ నుంచి, ఇంకా రవ్వండ్లు అయితే చుడతా ఉంది. మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. సో చూస్తున్నారు కదా కొంచెం కొంచెం ఈ విధంగా ఉండల కింద చుట్టేసుకుంటే మనకి రవ్వండ్లు అన్నది రెడీ అయిపోతాయి. చాలా ఈజీ అనమాట రవ్వండ్లు అయితేని. సో ఫస్ట్ గుండా ఉండా విరాజ్ అయితే తింటున్నాడు. సో ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి, సూపర్ ఉన్నదంట. సో మా హస్బెండ్కే కదండి స్వీట్ అంటే, మా అబ్బాయికి కూడా చాలా ఇష్టమే. మా అమ్మాయి అయితే నాకులాగేనమాట పులుపు కారం అయితే తింటుంది, మా అబ్బాయి అయితే అస్సలు తిండు. సో మా హస్బెండ్ మా అబ్బాయి ఇద్దరు ఒకటేనమాట. ఇక్కడ మా అమ్మాయి డ్రెస్ చూసారా, ఇది వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చింది కదా. సో ఈరోజు సాటర్డే అనమాట, స్కూల్కి అయితే వేసుకెళ్ళింది. డ్రెస్సులు అయితే చాలా బాగుంది డ్రెస్ కూడాని. సో చాలా క్యూట్గా అనిపించింది అనమాట ఆ డ్రెస్లోని. సో వాళ్ళ మేడం వాళ్ళ క్లాస్ లెవెల్ గట్టా అడుగుతున్నారంటే ఈరోజు నీ బర్త్డేయా అని చెప్పేసి, ఎందుకంటే ముందు రోజేమో మెహందీ కావాలి అని చెప్పేసి మెహందీ అయితే పెట్టించుకుంది. ఇంకా అవన్నీ డ్రెస్ కొంచెం చైన్ ఇంకా గాజులు ఇవన్నీ వేసారనమాట. ఇంకా వాళ్ళ మేడం అయితే బర్త్డే అనుకున్నదంట, ఈరోజు నీ బర్త్డేయా అని చెప్పేసి అడిగింది నన్ను అని చెప్పేసి అంటుంది అనమాట. స్కూల్లోకి గాజులు కానీ చైన్ కానీ పట్టీలు కానీ ఏమీ వేసుకుని రానివ్వరు అనమాట. మేము అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అడగగానే ఇంక విన్నుకు మంచి ఆనందం వచ్చేసింది అనమాట బర్త్డే అనగానే. ఇంకా వాళ్ళ డాడీ వచ్చినండి, ఇంకా వాళ్ళ డాడీకి అయితే చెప్తుంది అనమాట ఇలా అన్నారు అని చెప్పేసి. ఇంకా రవ్వండ్లు అయితే వేడి మీద చుట్టాలి, అందు గురించి అయినా చల్లారిపోతుంది అని
చెప్పేసి ఇంకా అమ్మ అలాగే అమ్మమ్మ కూడా ఇద్దరు కలిపి చూడుతున్నారనమాట. ఈ లోపల ఇంక నేను ఒకటి తీసుకుని అయితే తిన్నాను. సో చేసిన వెంటనే తింటే టేస్టే వేరే ఉంటుంది కదా, అందు గురించి అని నేను అలాగే మా అబ్బాయి ఇంకా మా అమ్మాయి ముగ్గురం కలిపి అయితే తీసుకున్నాము. ఇంకా మా అబ్బాయి అయితే తినేసాడంటే చూపిస్తున్నాడు. ఇంక తర్వాత అయితే ఇంక మా హస్బెండ్కి కూడా ఇద్దామని చెప్పేసి ఇంకా ఆయనకైతే ఒక ప్లేట్లు వేసి పెడుతున్నానమాట. ఈ లోపల మా అమ్మ చూడండి అల్లుడు కోసం మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా వేస్తుంది. సో ఇంక పట్టుకెళ్ళి అయితే ఇంకా ఆయనకి ఇచ్చేసాను. ఇంకా ఆయన కూడా తింటా ఉన్నాడు. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్కి వెళ్ళాలి అని చెప్పాను కదా, అంటే పాయావుడిది బర్త్డే అనమాట. ఇంకా రతం అవుతూ ఉంది. ఇంక ఈ లోపల నేనైతే రెడీ అయిపోయాను. సో ఫ్యామిలీ మొత్తం అయితే చెప్పారనమాట, ఇంక నేను మా హస్బెండ్ పిల్లలను కూడా వెళ్తున్నాము. ఈ లోపల మా అమ్మని జడేయమంటే ఇలా కొంచెం మోడల్గా వేసిందనమాట. అప్పుడు మంచి ట్రెండ్లా ఉన్నది కదా, అంటే హెయిర్ అది టూ సైడ్స్ హెయిర్ తీసుకుని దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టి రివర్స్లో చేస్తున్నారు. సో అలా అయితే వేసింది. నేను హెయిర్ కట్ చేయించుకున్నాను కాబట్టి అంత కనిపించట్లేదు అనమాట, సైడ్స్ అయితే వచ్చేస్తుంది హెయిర్ అయితేని. సో అదే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. సో వెనకాలైతే ఫ్లవర్స్ మొన్న అక్కడ తీసుకున్నాను కదా, మేఘరాజ్ తీర్థానికి తీసుకున్నాను. సో అదైతే పెట్టేశాను కానీ ఉండట్లేదు, తర్వాత తీసేసాను. ఇంకా పైకి అయితే వచ్చాను. ఇంకా పూజ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట, అంటే నేను చాలాసేపు అయింది వచ్చి. ఇంకా అప్పుడు వీడియో తీయలేదు. ఇంకా అప్పుడైతే ఆరత తీస్తున్నారనమాట. ఇంకా ఆరత అయిపోయిన తర్వాత ఇంక కిందకైతే వెళ్ళాలి. కింద అయితే లంచ్ అనమాట, లంచ్ కాదు డిన్నర్. ఇప్పుడైతే వీళ్ళు ప్రసాదం కూడా ఇచ్చారు. సో వీళ్ళు ప్రసాదానికి ఎక్కువ ఫ్రూట్స్ అయితేనే ఎక్కువ ఇస్తారనమాట. నేను ఇప్పుడు దాకా గమనించినట్లో ఎక్కువ ఫ్రూట్స్ ఉంటుంది, స్వీట్ ఐటమ్ ఒకటి ఉంటుంది అనమాట. సో అలా అయితే ఉంటుంది. ఇంకా కిందకు వచ్చాము. ఇంకా మేము డిన్నర్ అయితే పిల్లలిద్దరికి ఇంకా ప్లేట్లో పెట్టి ఇచ్చేసి ఇంకా పైకి అయితే తీసుకెళ్ళిపోయామన్నమాట. అమ్మ ఉంది కాబట్టి అమ్మ తినిపిస్తుంది. సో ఇంకా వాళ్ళిద్దరికి అయితే ఇచ్చేసాము. ఇంక నేను మా హస్బెండ్ వచ్చేసి ఇంకా కింద అయితే తింటున్నామన్నమాట. అలాగే అమ్మ వాళ్ళకి కూడా ఒక్కొక్క ప్లేట్ పట్టుకెళ్ళమన్నారు. రెండు ప్లేట్లు అట్టుకెళ్ళి వాళ్ళకు కూడా ఇచ్చేసామన్నమాట, అంటే టేస్ట్ చూస్తారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చాము. ఇంకా డిన్నర్కి వచ్చేసి ఏమేమిటంటే పావు బాజీ ఇంకా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఫ్రైడ్ రైస్ అనొచ్చు, పులావ్ అనొచ్చు. అలాగే ఆవిడ కట్ చేసిన కేక్ కూడా అక్కడే పెట్టారనమాట. ఇంకా దాంతోపాటు సలాడ్ పెట్టారు, ఇంకా మజ్జిగ అనమాట. సో మజ్జిగ తాగుతారంట వెళ్ళి ఎక్కువ, అదే ఎక్కువ తాగుతూ ఉన్నారు. సో ఇంకా అది కూడా తినేసిన తర్వాత ఇంకా పైకి వచ్చేసాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కింద మా ఫ్లాట్ కింద పక్కన అన్ని దిక్కున్న వినాయకులు అయితే ఉన్నారనమాట. సరేలే అసలు ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు కదని చెప్పేసి ఇంకా అమ్మని అమ్మమ్మని తీసుకుని కిందకైతే వచ్చాము. ఇక్కడ చూడండి మంచి డిఫరెంట్గా కనిపించాడు అనమాట వినాయకుడు, క్యాప్ పెట్టుకుని ఇంకా అలా కూర్చొని ఉన్నట్టు. సో ఇక్కడ థీమ్ కూడా బాగా పెట్టారనమాట, విలేజ్ థీమ్లా పెట్టారు మొత్తముని. సో పక్కన సైడ్స్ ఇంకా బ్యాక్ సైడ్ ఇదంతా చాలా బాగా పెట్టారనమాట. అలాగే ఒక పెద్ద వినాయకుడు ఉన్న ఇంకా చిన్న వినాయకుడిని కూడా పెడతారంట. సో అది నాకు తెలీదు. సో రెండు వినాయకులను కూడా పెడుతున్నారు. ఇంకా అక్కడైతే ఆరత అయితే అయిపోయింది. ఇంకా ఆరత అయిపోయిన తర్వాత ప్రసాదం అనమాట. సో ఇక్కడ వినాయకుళ్ళు పూజ ఎలా ఉంటుంది తెలుసా, మార్నింగ్ అంతా మొత్తం క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఈవినింగ్ 6 దాటిన తర్వాత ఇంకా అప్పుడైతే ఓపెన్ చేస్తారనమాట. సో మార్నింగ్ నుంచి మొత్తం అంతా క్లోజ్ అని ఉంటుంది. ఇంక 6 కానించి 1 or 2 దాకా ఇంకా తిరుగుతూనే ఉంటారనమాట. మార్నింగ్ అంతా క్లోజ్లో ఉంటుంది, ఇంకా నైట్ మిడ్ నైట్ వరకు అలా తిరుగుతూనే ఉంటారనమాట. ఇంకా మంచి తీర్థంలా ఇంకా మొత్తం ఇంకా బండ్లు సౌండ్లు జనాలు అరుపులు మామూలుగా ఉండదు. సో ఇప్పుడైతే ఒక సైడ్ చూసారు కదా, ఇది వచ్చేసి ఇంకో సైడ్ అనమాట. ఇక్కడ చూసారా రేగిపళ్ళు ఇంకా చింతకాయలు ఉసిరికాయలు ఉప్పు నీటిలో వేసి నానబెట్టి పెట్టారు. అలాగే మామిడికాయలు కూడా పెట్టారనమాట. సో అవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి ఇంకో సైడ్ వినాయకుడు అనమాట. ఇక్కడైతే చాలా పెద్ద వినాయకుడిని పెట్టారు లాస్ట్ ఇయర్, ఇప్పుడు వచ్చేసి మీడియం సైజులో ఉన్నారనమాట. సో మళ్ళీ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళనివ్వరు అనమాట, మొత్తం చుట్టూరు ఒక గోడ కింద అయితే కట్టేస్తారు లోనికి వెళ్ళనివ్వకుండాని. ఇక్కడ నుంచి అక్కడ చూస్తూ ఉండాలన్నమాట. సో ఇంకా చూస్తున్నాము మొత్తం అంతాని. ఈ సైడ్ వచ్చేసి ఏంటంటే కొంచెం తీర్థంలా పెడతారనమాట, అంటే కొంచెం స్టాల్స్ ఎక్కువ పెడతారు ఫుడ్ స్టాల్స్ కట్టని. అలాగే ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇవన్నీ అయ్యే, ఇక్కడ లైటింగ్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సో అప్పుడైతే ఎవరు కనిపించలేదు అనమాట, ఎందుకంటే నా వెనకాల అమ్మ అలాగే అమ్మమ్మ కూడా ఉన్నారు, కాకపోతే ఎవరికి అంత గుర్తులేదన్నమాట.
సో చూడడానికి. సో తర్వాత అయితే అక్కడ నుంచి ఇంకో దుక్క అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, ఈ థీమ్ అంతా వచ్చేసి మనకు ఒక కార్డ్బోర్డ్ అట్టతో అయితే చేశారనమాట మొత్తం అంతని. వినాయకుడు ఎలా ఉన్నాడో దాని వెనకాల డెకరేషన్ కూడా అలాగే చేశారు. అలాగే ఇక్కడ పెట్టిన స్నాక్స్ చూడండి, ఎన్ని స్నాక్స్ పెట్టారంటే, అంటే డ్రింక్స్ పెట్టారు, ఇంకా జ్యూసెస్ పెట్టారు, కేక్ పెట్టారు, పావు బాజీ, వడాపావు, మొత్తం ఫుల్ స్నాక్స్ అన్నమాట. ఇది ఇక్కడ నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఒక కామెడీ జరిగిందనమాట. అదేంటంటే ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టారు కదా, ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టిన తర్వాత అందులో ఒక కాయ ఏదో చూసి అది బియర్ కాయలా కనిపించిందంట. ఇదేంటి దేవుడికి ఇది పెట్టారు అని చెప్పేసి అని అన్నది అమ్మ. అది కాదు షోడా, అది అలాగే ఉంటుంది చూడ్డానికి అని చెప్పేసి అన్నాము. అదే టైంలో మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంటే మళ్ళీ విరాజ్ అన్నాడు, దేవుడికి ఏంటి మందు పెట్టారు, మందు తాగుతాడా దేవుడు అని చెప్పేసి అని అన్నాడు అనమాట. ఇంక ఫుల్ నవ్వుకున్నాం అనమాట మేమైతేని. సో బియర్ కదరా అది, అది డ్రింక్ రాది, జీరా సోడా పెట్టారు అని చెప్పేసి అన్నాము. ఆ టైంలో అయితే ఫుల్ నవ్వు వచ్చిందనమాట, అంటే అది చూసి బియర్ అనుకున్నారని చెప్పేసి చాలా నవ్వుకున్నాం మేమైతేని. యాక్చువల్లీ గుజరాత్లో అయితే ఫుల్ బ్యాండ్ అనమాట, అసలు ఆల్కహాల్ అసలు ఉండదనమాట, ఫుల్ బ్యాండ్ ఇక్కడ. సో సీక్రెట్గా తెచ్చుకుని తాగి వాళ్ళు ఉంటారు కానీ, అంటే మా పబ్లిక్గా అయితే అసలు దొరకదనమాట ఇక్కడ అయితేని. మన సైడ్ ఉన్నంత పబ్లిక్గా అయితే ఇక్కడ దొరకదు. సో చాలామంది అయితే సీక్రెట్గా తెచ్చుకుని తాగుతారు అని చెప్పేసి అంటారు తప్ప తెలియదు అనమాట. ఫుల్ బ్యాండ్ ఇక్కడ, అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడ తినేది ఏంటంటే గుట్కా, ఇంకా కాయనా, ఇంకీ అనమాట. సో ఎనీవేస్ అదంతా మనకి ఎందుకు లేండి. సో ఇది వచ్చేసి ఇంకొక వినాయకుడు అనమాట, అక్కడ కూడా సేమ్ అలాగే పెట్టారు. మొత్తం అన్నీ మనకి ఏమేమి స్నాక్స్ తింటామో ఆ స్నాక్స్ అన్నీ పెట్టారనమాట. ఇక్కడ ఆరతి ప్లేట్లు చూడండి, ఆరతి పళ్ళాలు చూడండి ఎలా ఉన్నాయో. ఆ ప్లేట్కే మొత్తం దీపాలన్నీ అతికించేసి ఉంటాయన్నమాట. మనం అందులో ఒత్తులు వేసుకుని ఈ విధంగా దేవుడికి అయితే ఆరతి అయితే ఇస్తారనమాట. సో అది మా వీధిలో ఉన్న వినాయకులు అయితే నాలుగు వినాయకులు అనమాట. ఇంకా అంత మించి అయితే ఎదరికైతే వెళ్ళలేదు. మొన్న కృష్ణుడు కూడా చూపించాను కదా, సో లోన్కి వెళ్ళలేదు అప్పుడు. ఇప్పుడైతే అమ్మకే అలాగే అమ్మమ్మకే చూపిద్దామని చెప్పేసి లోన్కి వచ్చాము. సో అక్కడ గుర్రం మీద కూర్చున్న ఆయన కృష్ణుడు అనమాట. పక్కన వచ్చేసి ఏంటంటే వీళ్ళిద్దరు అన్నలు, ఒక చెల్లి అనమాట. వీళ్ళ పేర్లు ఏంటన్నా తెలియట్లేదు, కాకపోతే వాళ్ళ ఊరేగింపు అన్న చేస్తారు. సో ఇంకా అదంతా చూసేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లలు అయితే కొన్ని బొమ్మలు అయితే కావాలన్నారు, ఇంకా అవి అయితే తీసుకున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎలా ఉంది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుగా తీసుకొస్తాను. అప్పటి వరకు ఉంటానండి.